దేశం కోసం ప్రాణాలు అర్పించిన కల్నల్ సంతోష్ బాబు ఆత్మకు శాంతి కలగాలని చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ కర్రా రాజారావు అన్నారు. చింతలపూడి నియోజకవర్గ కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద కల్నల్ సంతోష్ బాబు ఫోటోకి పూలమాల వేసి నివాళులర్పించారు. సంతోష్ బాబు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని చెప్పారు. దేశం కోసం చైనా సైనికులతో సంతోష్ బాబు వీరోచితంగా పోరాడారని కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు బోడ నాగభూషణం, దారా వీరేంద్ర, బుందెల ఆశీర్వాదం, పక్కాల వెంకటేశ్వరరావు, కొత్తపూడి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మేము అత్యంత జనాభా కలిగినటువంటి దేశం, మమ్మల్ని మీరు ఏమీ చేయలేరు అని ఒక క్విక్తోనూ కుట్రతోనూ మరి ఒప్పందాలను కూడా ఉల్లగొచ్చి మరి మొన్న జరిగినటువంటి సంఘటన, చైనా భారతదేశం యొక్క సైనికులకు మధ్య జరిగినటువంటి ఉల్లంఘన ఏదైతే ఉందో అందరూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు ఖండిస్తూ ఉన్నాడు. దానిలో భాగంగానే వీరమరణం పొందినటువంటి కల్నల్ సంతోష్ బాబు గారికి జరిగినటువంటి మరి ఆ యొక్క కుట్రలో ఆయన యొక్క మరణాన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను. దీనికి బదులుగా భారతదేశ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ రోజున అఖిల పక్కలశాలన్నింటినీ కూడా ఈ రోజున ఏర్పాటు చేసి చైనాకు ధీటుగా మనం బదులవ్వాలనేటువంటి ఉద్దేశాన్ని మరి చాలా దృఢంగా చైనా ముష్కరులతో మరి పోరాడి ఆయన ప్రాణాన్ని త్యాగం చేయడం, ఆయనతో పాటు ఇంకా 19 మంది ఈ భారతదేశంలో సైనికులు చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం. అయినా ఆయన యొక్క సంతోష్ బాబు గారు కానీ ఇంకా ఇతరుల యొక్క మరి త్యాగాల్ని ఈ భారతదేశ ప్రజలు మరి ముఖ్యంగా సంతోష్ బాబు గారి త్యాగాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా ఎన్నడూ కూడా మూల్యం మరి చైనా ప్రజలు చైనా దేశం కానీ ఇతర దేశాలు ఏ దేశం కూడా ఈ దేశం మీద కన్నెత్తి చూస్తే తప్పకుండా మూల్యం చెల్లించవలసిన ఉంటుంది. భారతదేశం శాంతి కామకమైనటువంటి దేశం. ఎవరి యొక్క మరి దేశాన్ని కానీ ఎవరి యొక్క ఆస్తులు కానీ దొంగిలించాలి కానీ దోచుకోవాలని లేనటువంటి శాంతిపూర్వకమైనటువంటి దేశం. అటువంటి మన దేశాన్ని మనం రక్షించుకుంటుంటే మరి ఎల్ఓసి దగ్గర చైనా యొక్క సైనికులు మరి మనలోకి తెచ్చుకొని వచ్చి మన యొక్క సైనికుల మీద దాడి చేయడాన్ని మేము తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా తెలుగు ప్రజల తరఫున కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన యొక్క కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆయన చనిపోయినటువంటి సంతోష్ బాబు గారికి ఇతర సైనికుల పేట అందరికీ కూడా ఆత్మకు శాంతి కలిగించాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మరి ఆయన త్యాగాన్ని మేము ఎప్పుడూ కూడా తగినటువంటి మరి గుర్తుంచుకుని ఆయన కుటుంబానికి మేము ఎప్పుడూ కూడా అండగా నిలబడతాం, నిలుస్తాము అనేటటువంటి విషయాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున మరి మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రోజున ఈ యొక్క ఈ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన కుటుంబానికి మేము ఎప్పుడూ కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం.